మనం ప్రస్తుతం ఖైరతాబాద్ గణేశుడి దగ్గర ఉన్నాము. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి అంటే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడు. అయితే ఇక్కడ చూడొచ్చు మనము చాలా పెద్ద ఎత్తున మొదటి రోజే భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే గతంలో కంటే కూడా కొద్ది ఎత్తు పెరిగింది. ఇంతకుముందు గతంలో లాస్ట్ ఇయర్ 50 అడుగులు ఉంటే ఈసారి 63 అడుగులకు పెంచారు. దశ మహావిద్యా గణపతిగా మనం ఈసారి చూడొచ్చు ఖైరతాబాద్ వినాయకుడిని. ఇంతకుముందు క్రమక్రమంగా ప్రతి ఏడాది కూడా ఎత్తు పెంచుతూ వస్తుంటారు. అయితే ఈసారి మరి ఈ ఖైరతాబాద్ వినాయకుడి ప్రత్యేకతలు మరి ఏమేమి ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాం నిర్వాహకులను అడిగి. పదండి, ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది క్లియర్గా. భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. మొదటి రోజే ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి కంటిన్యూస్గా ఉంది. పోలీసులు కూడా బందోబస్తును నిర్వహిస్తున్నారు. రెండు లైన్లు అంటే ఒకటి ఇన్ అండ్ ఒకటి అవుట్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. అంటే మొత్తం కూడా ఎక్కడ ఏ లోపాలు కూడా రాకుండా చర్యలు తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు భక్తులు ప్రతి ఏడు కూడా ఎక్కడ కూడా భక్తులు తగ్గరు. ప్రతి ఏడు కూడా ఘనంగా నిర్వహించేది మనం చూస్తూ ఉంటాం ఖైరతాబాద్ వినాయకుడివి. అయితే ఈసారి మరిన్ని ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయనేది కూడా నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. ఖైరతాబాద్ వినాయకుడిని చూసుకుంటే ఈసారి దశమహావిద్యా గణపతి పాదాల దగ్గర వారాహి దేవత, సరస్వతి దేవత ఉంటే ఒకవైపు లక్ష్మీ నరసింహస్వామి, మరోవైపు వీరభద్రేశ్వర కూడా పెట్టడం జరిగింది ఈసారి. అయితే 63 అడుగుల భారీ వినాయకుడు ఇక్కడ ప్రత్యేకంగా మనం ఒక ప్రత్యేక ఆకర్షణగా చూడొచ్చు. డోల్ తాషక్ అనే గ్రూప్ ఒక గ్రూప్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. అంటే కనువిందు చేశాడు మరింత శోభాయమానంగా తీర్చిదిద్దడానికి ఇది మిత్రాంగన ప్రదక్ అని మరాఠీ డోల్ తాజక్ గ్రూప్ వాళ్ళు ఇది ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒకటి ఖైరతాబాద్ మెట్రో నుంచి కూడా ఏర్పాటు జరిగింది. అంటే అటు నుంచి వచ్చే వాళ్ళు భక్తులు అటు నుంచి, ఇటు నుంచి వచ్చే భక్తులకు ఇటు నుంచి ఏర్పాటు చేశారు. చాలా వరకు కూడా క్యూ లైన్ మొత్తం దాటి కూడా ఉంది. అంటే ఓవరాల్ గా క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అంటే ఎప్పుడు చూసినా ప్రతి ఏట కూడా ఖైరతాబాద్ గణేష్ ప్లేస్ అయితే ఏమాత్రం తగ్గదు. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్ నుంచి కావచ్చు, డిఫరెంట్ వేరే వేరే గ్రామం నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. అయితే మనం చూస్తున్నట్టు ఇప్పుడు కూడా అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే 63 అడుగులు కూడా పంటతో తయారు చేసిన విగ్రహము. అంటే ఎక్కువ తరగతి అంటే మనం అనుకుంటున్నాం కదా పర్యావరణ హితమైన ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అదొక ప్రత్యేకత అనమాట. ఇవి మెయిన్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ వచ్చేసి దశ మహావిద్యా గణపతి. మనం ఇందాక సరస్వతి దేవుని పాదాల దగ్గర వారాహి దేవుని కూడా ఏర్పాటు చేశారు. అటువైపు లక్ష్మీ నరసింహస్వామి, ఇటువైపు వీరభద్రేశ్వర స్వామి కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రత్యేక ఆకర్షణగా ఎప్పుడో మనల్ని ఆకర్షించేది
ఏడు సప్త సర్పాలు అంటారు. అవి కూడా మనకు ఇంతకు ముందు చూసినట్టుగానే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని చెప్పడం, ప్రత్యేక ఆకర్షణ నిలుపు ప్రత్యేక ఆచరణ రిపీట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చూడొచ్చు మనం ప్రేక్షకులు కూడా చాలా వరకు పెద్ద ఎత్తున అంటే ఇది మొదటి రోజే అని మాత్రమే కాకుండా ఈ రోజు నుంచి కూడా మొదటి రోజు అయినా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా భక్తులు దర్శనానికి వస్తున్నారు. అంటే ఏటి గేటు దూరమైన వచ్చి హైదరాబాద్ వినాయకుడు అంటేనే చాలా మంది ప్రత్యేక దృష్టితో చూస్తారు. అంటే భారీ గణేశుడు కాబట్టి ప్రపంచ చరిత్రలో కలిగిన వినాయకుడు కాబట్టి ఎన్నో ఏళ్ళ నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు కాబట్టి భారీ వినాయకుడిని చూడడానికి చాలా మంది భక్తులు కూడా భారీ ఎప్పటి నుంచి వస్తున్నావు, ఫస్ట్ టైం చూస్తున్నావు, లేకపోతే ఇంత ముందు వచ్చినావా, ఎట్లుంది, ఫస్ట్ టైమా, ఎవరు చెప్పారో కనబడుతుంది హైదరాబాద్. Subscribe to Please Like, Share and Subscribe to Top Telugu TV.